Namaskaram Prasad, Jusna Prasad Tech In Telugu friends Twitter. So then going చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. చాలా మంది అసలు Twitter అంటే ఏంది, Twitter ఎలా యూస్ చేయాలి, హ్యాష్‌ట్యాగ్స్ ఏంది, ట్యాగ్ చేయడం ఎట్లా, ఇట్లా చాలా మందికి మన వాళ్ళకి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. చాలా మందికి అసలు Twitter ఎలా యూస్ చేయాలో కూడా తెలియదు. And ఫ్రాంక్‌గా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల ముందు నాకు కూడా తెలియదు Twitter అంటే ఎందుకు కూడా. Twitter అంటే జస్ట్ నాకు ఎవరైనా కంపెనీస్ ఫోన్ చేస్తే ఒకసారి మా ఫోన్ రేపు సేల్కి వస్తుంది, ఒకసారి మా ట్వీట్ని రీట్వీట్ చేయండి, లేకపోతే మా కంపెనీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదో లీక్స్ చేస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక్కసారి రీట్వీట్ చేయమంటూ ఉంటారు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఏం చేయమో, రీట్వీట్ చేస్తే ఏమైందో కూడా నాకు తెలియదు, రీట్వీట్ అంటే కూడా నాకు తెలియదు అసలు. సో నాకు తర్వాత నేను టూర్స్కి వెళ్తుంటా కదా, టూర్స్కి వెళ్తున్నప్పుడు తమిళ టెక్ నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ ట్విట్టర్ అంటే ఏంది, ఎలా యూజ్ చేయాలి, వీటన్నిటి గురించి అప్పుడు నేను కొద్దిగా నేర్చుకున్నాను. వీడియోలో మనం ట్విట్టర్ గురించి మొత్తం విషయాలు తెలుసుకుందాం. ట్విట్టర్ చాలా యూజ్ అయ్యేది ఓన్లీ టెక్ పరంగానే కాదు, అండ్ ఫ్యూచర్లో మీకు చాలా వరకు అన్ని విషయాల్లో ట్విట్టర్ అయితే మీకు చాలా వరకు యూజ్ అయ్యింది. ఇప్పుడు రీసెంట్గా మనకి COVID-19 ఇష్యూ నడుస్తూ ఉంది, దానికి సంబంధించి కూడా మీకు చాలా సమాచారం అయితే మీకు ట్విట్టర్లో లభిస్తూ ఉంటుంది, అది కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ నేషనల్ వైడ్గా హాట్ టాపిక్స్ ఏమనే వాటి గురించి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ట్విట్టర్ మీరు మీ మనోభావాలు మీరు అక్కడ వ్యక్తం చేయొచ్చు. అంటే మనం రీసెంట్గా చూడవచ్చు, మనకి Redmi Note 9 Pro రివ్యూ యూనిట్ రానప్పుడు మనం ట్విట్టర్ నుంచి ఫైట్ చేసాం. యూట్యూబ్లో మనకు 1.08 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న అన్బాక్సింగ్స్ రివ్యూస్ ఎంత ఇన్ని వ్యూస్ వచ్చినా కానీ కంపెనీస్కి అంత పట్టించుకోమనం మన అసలు ఉన్నట్టు కూడా తెలియదు చాలామందికి. ట్విట్టర్ ఏంటంటే మనకి అన్ని కంపెనీస్ సీఈఓలు కానీ అండ్ ఎవరైనా కానీ మనకి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఎవరైనా మన ఈ కామన్ మ్యాన్ దాకా ట్విట్టర్ అయితే వాళ్ళ గొంతునైతే వినిపించవచ్చు అనమాట. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో ఒక ట్వీట్ రూపంలో వాళ్ళు చెప్పవచ్చు, అందుకు ట్విట్టర్ని అయితే యూజ్ చేస్తుంటారు. సినిమా యాక్టర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా ట్విట్టర్ నుంచే వాళ్ళు అకౌంట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, మిగతా వాటి గురించి అయితే వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు. ట్విట్టర్కి అంత క్రేజ్ రావడానికి కూడా అదే రీజన్, ఎక్కువ మంది సెలబ్రిటీస్ కూడా ట్విట్టర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఆలోచన చేయకుండా ట్విట్టర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అసలు మీకు ట్విట్టర్ అకౌంట్ లేదు, అందరికీ జీమెయిల్ అకౌంట్ అయితే ఉంటాయి, ట్విట్టర్ అకౌంట్ అయితే ఉండదు. ట్విట్టర్ అసలు మీరు తెలిసిందే, ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ వెళ్ళి ట్విట్టర్ అని టైప్ చేయండి, మీకు ఇక్కడ ట్విట్టర్ యాప్ అయితే కనిపిస్తుంది కదా. నార్మల్గా మీరు యాప్స్ అలా ఇన్స్టాల్ చేస్తే అట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా కానీ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అకౌంట్ ఉంటే ఆల్రెడీ మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. నేను ఓపెన్ చేస్తున్నా ప్రజెంట్ అయితే, ఇక్కడ చూడొచ్చు లాగిన్ అని ఉంది. ఒకవేళ నాకు ఆల్రెడీ ట్విట్టర్ అకౌంట్ ఉందనుకో, నేను ఇక్కడ నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసి నేను లాగిన్ అయిపోవచ్చు. సో ఇప్పుడు నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేయదలుచుకున్నా మీకు చూపించడానికి, ఒకవేళ మీకు ట్విట్టర్ అకౌంట్ లేదనుకుంటే మాత్రం క్రియేట్ అకౌంట్ అని కొడుతున్నా. ఇక నేమ్ నేను సాయి సచిన అని ఇస్తున్నాను, ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఉంది, ఫోన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు మీరు, లేకపోతే నాకు ఫోన్ నెంబర్ ఇవ్వడం ఇష్టం లేదనుకుంటే మీకు ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేయండి, యూజ్ ఈమెయిల్ ఇన్స్టెడ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయగానే మీకు ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో ఈమెయిల్ అడ్రస్ కూడా నేను ఇచ్చేసాను. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ పర్మిషన్స్ అడుగుతుంది, ఇక్కడ మనకి సైన్ అప్ అని కనిపిస్తుంది, సైన్ అప్ అని కొట్టేయాలి. సైన్ అప్ అని కట్టిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ అయితే మన ఈమెయిల్ అడ్రస్కి అయితే వస్తుంది, వెరిఫికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేశాను నేను. నెక్స్ట్ కొడుతున్నా అండ్ ఒక పాస్వర్డ్ అడుగుతుంది, మనం ట్విట్టర్కి అయితే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేయమంటుంది, మీ దగ్గర ఏమన్నా ప్రొఫైల్ పిక్చర్ ఉంటే మాత్రం గ్యాలరీ నుంచి నేను ఒకటి అప్లోడ్ చేస్తాను. సాయి సచింది ఏమన్నా పిక్చర్ ఉంటే, సో చాలా క్యూట్ పిక్చర్స్ ఉన్నాయి, ఇది అప్లై చేద్దాం. సో ఇప్పుడు నేను ప్రొఫైల్ పిక్చర్ కూడా నేను అప్లోడ్ చేసేసాను. నెక్స్ట్ అండ్ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అంటే మన బయోడేటా ఏమైనా ఇవ్వమంటే, అంటే మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. జస్ట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను మై నేమ్ ఈజ్ సాయిస్ వచ్చింది అని చెప్పేసి రాస్తున్నాను, మీ ఇష్టం ఏదైనా మీరు ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. బయో నేను ఇప్పుడు ఒకవేళ నా అకౌంట్ చూసుకుంటే ట్విట్టర్లో నార్మల్గా నా బయోడేటా నేను ఏదైతే ఇచ్చాక మీకు కనిపిస్తుంది, PTT ఈజ్ తెలుగు టెక్ ఛానల్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇట్లా మీరు ఏదైనా బయోడేటా మీరు ఇచ్చుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇందాక నేను చూపించిన దానిలో సింక్రనైజ్ కాంటాక్ట్ వస్తుంది, నాట్ నౌ భాషలు సెలెక్ట్ చేసుకోమంటుంది, ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు, మనకు వచ్చిన భాషలు అయితే మనం సెలెక్ట్ చేసాం. అండ్ ఇక్కడ చూస్తే మీ ఇంట్రెస్ట్లు ఏమున్నాయి, మీకు టెక్ ఇంట్రెస్ట్, మీ ఇష్టం ఏదైనా ఇంట్రెస్ట్ మీరు ఇక్కడ ట్యాప్ చేసి టెక్నాలజీ ఇది నాకు ఇంట్రెస్ట్, ఇట్లా మీరు ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఏమన్నా టాపిక్స్ ఉంటే అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది, ఎవరిని మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి కొన్ని సజెషన్స్ అయితే మనకి ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే జస్ట్ ఫాలో అని కొడితే చాలు, ఇక్కడ మీకు ఫాలో అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జూనియర్ ఫాలో అవ్వాలనుకుంటున్నాం, రామ్ చరణ్ ఫాలో అవ్వాలనుకుంటున్నాం, ఫాలోయింగ్ ఇప్పుడు వాళ్ళు ఏమంటా ట్వీట్స్ పెడితే మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడొచ్చు నేను ఫాలో అవుతున్న ఇద్దరి ట్వీట్స్ నాకు కనిపిస్తుంది, వాళ్ళు ఏమైనా ట్వీట్స్ పెడితే ఇక్కడ నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుని ఫాలో అవ్వాలి, అక్కడ నాకు కనిపించలేదు, హీరోలు ఇవన్నీ కనిపించారు. కానీ ఇప్పుడు నేను సెర్చ్లోకి వెళ్తాను, సెర్చ్లోకి వెళ్ళి నేను ఎవరినైతే ఫాలో అవ్వాలనుకుంటున్నా వాళ్ళ పేర్లు టైప్ చేస్తాను. ప్రసాద్ అని టైప్ చేస్తున్నా, ప్రసాద్ టెక్, ఇక్కడ చూడొచ్చు ప్రసాద్ టీ అని టైప్ చేయగానే నా అకౌంట్ అయితే వచ్చేసింది. ఈ @ అయినా చాలా ఇంపార్టెంట్, ఇది నా ఐడి లాగా అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఐ యామ్ ప్రసాద్ టెక్ అని చెప్పేసి. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి 62,000 వరకు ఫాలో అవుతున్నారు. సో ఇది అఫీషియల్ అకౌంట్. సో నేను ఇక్కడ ఫాలో అవ్వచ్చు, నోటిఫికేషన్స్ ప్లస్. సో ఇప్పుడు మనం హోమ్కి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళిపోయాను అనుకోండి, హోమ్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, రీఫ్రెష్ చేస్తే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ట్వీట్స్ కనిపిస్తున్నాయి. సో హోమ్లోకి వెళ్తే మీకు ఏమైందంటే మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన ట్వీట్స్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మన ఫోటో కనిపిస్తుంది కదా, మన ప్రొఫైల్ అనమాట ఇది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు చూడొచ్చు సాయి సచిన కనిపిస్తుంది. నేను నలుగురిని ఫాలో అవుతున్నాను, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నలుగురు నేను ఫాలో అవుతున్నాను. మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో అక్కడ వాళ్ళ 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 లిస్ట్ అంతా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు, ఇక్కడ మనకి 0 ఫాలోవర్స్ అనమాట. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు ఏమన్నా సందేశం అందజేయాలనుకుంటున్నారు అట్లాంటిది మీరు ట్వీట్ రూపంలో చేయొచ్చు. ఇక్కడ మనకి ప్లస్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయగానే ట్వీట్ పెట్టవచ్చు. మనం ఏదైనా ఫోటో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, వీడియో యాడ్ చేయాలన్నా వీడియో యాడ్ చేసుకోవచ్చు, జిఎఫ్ యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు, పోల్ కండక్ట్ చేయాలనుకుంటే పోల్ కండక్ట్ చేయొచ్చు. ఇట్లా మీరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఫోటో తీసేస్తాను, ఫోటో ప్లేస్లో మనం ఒక పోల్ కండక్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు పోల్ అని ఉంది కదా, పోల్ ఆస్క్ ఏ క్వశ్చన్, హాయ్ డూ యూ లైక్ మీ, ఎస్ నో, ఇట్లా పోల్ కండక్ట్ చేయాలనుకుంటే మీరు పోల్ అయితే కండక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ట్వీట్ చేయాలంటే ట్వీట్ చేస్తే చాలు. ఇప్పుడు నేను పెట్టిన ట్వీట్ అయితే వెళ్ళిపోయింది, ఇక్కడ చూడొచ్చు నేను పెట్టిన ట్వీట్ ఇక్కడ వచ్చేసింది. నా ఫాలోవర్స్కి ఇప్పుడు నోటిఫికేషన్ వెళ్ళిపోయింది, సాయి సచిన ఒక ట్వీట్ పెట్టినట్లుగా. ఏదైనా మీరు యాడ్ చేసుకొని ట్వీట్ అయితే పెట్టుకోవచ్చు. మీరు పెట్టిన ట్వీట్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ట్వీట్ కింద 4 సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మెసేజ్లో ఒక సింబల్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ రీట్వీట్, ఇక్కడ వచ్చేసరికి లైక్ అనమాట. ఇది లవ్ గుర్తే వచ్చేసి లైక్. మీరు ఒకవేళ ట్వీట్ని లైక్ చేయాలనుకుంటే ఇట్లా లైక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి షేర్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా మెసేజ్ పెట్టాలనుకుంటున్నారు, గుడ్ మార్నింగ్, మీరు రిప్లైగా మళ్ళీ గుడ్ మార్నింగ్ అని పెట్టాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు ఇక్కడ మీరు మెసేజ్ బటన్ మీద క్లిక్ చేసి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మీరు ట్వీట్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళకి, మీ పెట్టిన పర్సన్కి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వెళ్తుంది. లేదు ఇప్పుడు నేను పెట్టిన ట్వీట్ని రీట్వీట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏదైతే పోల్ పెట్టాడో పోల్ని నేను రీట్వీట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు 2 యారోస్ కనిపిస్తున్నాయి అటు ఇటు, దీన్ని మనం రీట్వీట్ అంటాం. రీట్వీట్ మీద క్లిక్ చేయగానే మీకు రీట్వీట్ అండ్ రీట్వీట్ విత్ కామెంట్ అని ఉంటుంది. సో మీరు ఇట్లా రీట్వీట్ అని కొట్టేశారనుకోండి, డైరెక్ట్ మీ అకౌంట్లోకి అది వచ్చేస్తుంది అనమాట, మీ అకౌంట్లో రీట్వీట్ చేసినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కంపెనీస్ నేను రీట్వీట్ చేస్తుంటాను అప్పుడప్పుడు. ఇక్కడ చూడొచ్చు నా ట్వీట్స్లో ఇది చూడొచ్చు, రెడ్మీ నోట్ 9 Pro సేల్ పోస్ట్ పోయినట్లు రెడ్మీ ఇండియా ట్వీట్ పెట్టింది, దాన్ని నేను రీట్వీట్ చేశాను. రీట్వీట్ చేస్తే మన వాళ్ళందరికీ ఆ మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది, ఆ ట్వీట్ అయితే వెళ్ళిపోతుంది. మన వాళ్ళందరూ కామెంట్స్ పెడుతున్నారు, రీట్వీట్ చేస్తున్నారు, అండ్ లవ్ గుర్తు అంటే లైక్ చేస్తూ ఉన్నారు. ఇట్లా మీకు రీట్వీట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు రీట్వీట్ చేస్తారనుకునే ఏదైనా ట్వీట్ని మీ ఫాలోవర్స్కి ఆ ట్వీట్ అయితే వెళ్తుంది. అందుకే కంపెనీస్ అనేవి మనకి రీట్వీట్ చేయమని అడుగుతూ ఉంటాయి అనమాట. అది మీనింగ్ అయితే నాకు అర్థమైంది ఆ తర్వాత. అండ్ ఇది వచ్చేసరికి మనకి సైడ్కి ఏదైతే కనిపిస్తుంది మనం షేర్ అంటాం. సో మీరు ఒకవేళ షేర్ చేయాలనుకుంటే ట్వీట్ని ఎవరికైనా పర్టికులర్గా మీరు షేర్ చేయొచ్చు. అండ్ షేర్ ట్వీట్ వయా అంటే మీరు ఫేస్బుక్ నుంచి కానీ ఈమెయిల్ నుంచి కానీ ఇట్లా దేని నుంచి మీరు షేర్ చేయాలనుకుంటే ఇట్లా మీరు షేర్ చేయొచ్చు. ఇవి మనకి ట్విట్టర్లో ఆప్షన్స్ అయితే. నెక్స్ట్ మనం ట్యాగ్ చేయడం ఎట్లా, హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు ఉపయోగపడతాయి, వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ మనం హోమ్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ మీకు ఏదైనా ఇండియాలో హాట్ ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోండి, ఇక్కడ మన COVID-19 గురించి మొత్తం స్టోరీస్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకి కొన్ని ట్వీట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించిన సమాచారం అంతా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి హాట్ అనమాట. ఇండియాలో మనకి COVID-19 సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. మన ప్రైమ్ మినిస్టర్గా పెట్టిన ట్వీట్స్ ఇట్లాంటివి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మన తెలంగాణ సీఎంఓ డైరెక్ట్ వాళ్ళే మనతో మాట్లాడుతున్నట్లు అనమాట. నరేంద్ర మోడీ గారు ట్వీట్ పెట్టారంటే నరేంద్ర మోడీ గారు మనతో మాట్లాడుతున్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇట్లా ఇక్కడ మీకు వీటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి షో మోర్ అని ఉంది కదా, షో మోర్లోకి వెళ్తే ఇక్కడ మీకు ట్రెండింగ్ టాపిక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీకు హ్యాష్ ట్యాగ్స్ కొన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు పుట్ నేషన్ ఓవర్ పబ్లిసిటీ అని చెప్పేసి ఇట్లా మనకి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి చాలామంది ట్వీట్స్ అయితే పెడుతూ ఉన్నారు. పుట్ నేషన్ ఓవర్ పబ్లిసిటీ అని చెప్పేసి ఉంది కదా, ఏంది హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండింగ్ అవుతుందో మనం తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మనం దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ పబ్లిక్ ఏమైనా ట్వీట్స్ పెడితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇట్లా మీరు హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ఏదైనా టాపిక్ మీరు ట్రెండింగ్ చేయాలనుకుంటే ఆ టాపిక్ మీరు ట్రెండింగ్ చేయొచ్చు. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడ యూజ్ చేయాలంటే ఇక్కడ మనకి ట్వీట్స్ మీరు పెట్టేటప్పుడు మీరు ట్వీట్ రాస్తుంటారు కదా, ఇప్పుడు మనం హ్యాష్ ట్యాగ్ నేను క్రియేట్ చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే అక్కడ హ్యాష్ ట్యాగ్ మనకు కనిపిస్తుందో పుట్ నేషన్ ఓవర్ పబ్లిసిటీ అనేది అక్కడ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ కాబట్టి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇట్లా కాకుండా నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను చెప్తూ ఉంటాను, హ్యాష్ ట్యాగ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని యూజ్ చేసి మీరు క్వశ్చన్స్ అడగండి, క్యూఎన్ఏ సండే క్యూఎన్ఏ అని చెప్పేసి. ఇప్పుడు నేను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు నాకు క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విచ్ ఈజ్ బెస్ట్ మొబైల్ ఇన్ 10K, ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ప్రసాద్ టెక్ ఇన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన చెప్పిన హ్యాష్ ట్యాగ్ ఏంది, హ్యాష్ ట్యాగ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఒకవేళ హ్యాష్ ట్యాగ్ కొంతమంది యూస్ చేస్తుంటే మాత్రం వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు ప్రసాద్ టెక్ ఇన్ వచ్చేసింది అండ్ @ ఆయన ట్యాగ్ చేయాలనుకుంటున్నాను నేను @ ఆయన ట్యాగ్ అయింది ఐఎమ్ ప్రసాద్ టెక్ అని ఇక్కడ చూడొచ్చు ఐఎమ్ ప్రసాద్ టెక్ అని కొడితే వచ్చేసింది మనకి సో ఈ రెండు పెట్టేసి ఇప్పుడు నేను ట్వీట్ పెట్టాను అనుకోండి సో ఈ ట్వీట్ చాలామందికి వెళ్ళింది ఇప్పుడు సో వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు ఎందుకంటే ఇది ఈ అకౌంట్ కూడా 15,000 మంది ఫాలో అవుతున్నారు కాబట్టి చెప్పలేం కొంతమందికి ట్వీట్ అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగాను ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అకౌంట్లో అది ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే గంట సింబల్ కనిపిస్తుందో నోటిఫికేషన్స్ అనమాట ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా సో ఇక్కడ నోటిఫికేషన్స్లో ఇక్కడ చూడవచ్చు ప్రసాద్ దేవరకొండ నన్ను క్వశ్చన్ అడిగాడు విచ్ ఈజ్ బెస్ట్ మొబైల్ ఇన్ 10K ఇక్కడ నేను రిప్లై ఇవ్వాలనుకుంటే వెయిట్ ఫర్ 2 months 2 నెలలు అడిగితే నీకు ఇంకా మంచి మొబైల్స్ వస్తాయని చెప్పేసి నేను ఒక ట్వీట్ పెట్టాను అంటే రిప్లై ఇస్తున్నాను నేను ఇట్లా రిప్లై ఇవ్వచ్చు అండ్ ఇక్కడ వచ్చేసింది అనమాట వాళ్ళకి ఎవరికైతే మీరు క్వశ్చన్ అడగాలనుకుంటే వాళ్ళకైతే నోటిఫికేషన్స్ రూపంలో అయితే అది వచ్చేస్తుంది ఇట్లా మీరు డైరెక్ట్ ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటే ఎవరైనా ట్యాగ్ చేయాలనుకుంటే ట్యాగ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మొబైల్లో ఏదో ప్రాబ్లం వచ్చింది నేను ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు రెడ్మీ మొబైల్ నా ప్రాబ్లం వచ్చింది @ రెడ్మీ ఇండియా సపోర్ట్ వీళ్ళకి నేను ట్యాగ్ చేసి అడగొచ్చు లేదు మను కుమార్ జైన్ మీరు డైరెక్ట్ ట్యాగ్ చేయాలనుకుంటున్నారు @ వాళ్ళు మీకు రిప్లై ఇవ్వరు మను కుమార్ జైన్ ఇంకా చూడొచ్చు మను కుమార్ జైన్ వచ్చాడు సో ఇట్లా మీరు ఎవరినైనా ట్యాగ్ చేసి క్వశ్చన్స్ అడగాలనుకుంటే మాత్రం డైరెక్ట్ వాళ్ళ సపోర్ట్ టీమ్ని కానీ వాళ్ళని కానీ డైరెక్ట్ మీరు ప్రైమ్ మినిస్టర్ని ట్యాగ్ చేయాలని కూడా ట్యాగ్ చేయొచ్చు కాకపోతే రిప్లైస్ అయితే ఎక్కువ మ్యాక్సిమం అయితే రావు ఎందుకంటే ఇప్పుడు నైట్ టైం కాబట్టి నాకు పెద్దగా రిప్లైస్ అయితే కనిపించలేదు అదే డే టైం అయితే మాత్రం ఇక్కడ నోటిఫికేషన్ మొత్తం నాకు ఫుల్ అయిపోతాయి కంప్లీట్ ఫుల్ అయిపోతాయి ఏ ట్వీట్కి రిప్లై ఇవ్వాలి కూడా నాకు తెలియదు అన్ని ట్వీట్స్ అయితే నాకు వస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది నన్ను ట్యాగ్ చేసి ట్వీట్స్ పెడుతుంటారు అవన్నీ ఇక్కడ నాకు ఫుల్ అయిపోతాయి అనమాట అవి రిప్లై ఇవ్వడం కూడా చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు చూడొచ్చు హ్యాష్ ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ చూడొచ్చు మోడీజీ డోంట్ మేక్ అస్ ఫ్యూల్ సెకండ్ అని చెప్పేసి ఇట్లా ఏదో ఒకటి హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండింగ్ చేయాలనుకుంటున్నారు ఒక టాపిక్ని అట్లా మనం ట్రెండింగ్ చేయొచ్చు హ్యాష్ ట్యాగ్ పవర్ ఆఫ్ తెలుగు అని చెప్పేసి మీరు ఏమన్నా ట్వీట్స్ పెట్టాలనుకుంటున్నారు హ్యాష్ ట్యాగ్ ఎక్కువ మంది ట్వీట్స్ పెట్టారు అనుకోండి ఒక కొన్ని వేల మంది ట్వీట్స్ పెట్టారు మన వాళ్ళు ఒక 50,000 మంది ట్వీట్స్ పెట్టారు అనుకోండి అది ఇక్కడ కనిపించింది హ్యాష్ ట్యాగ్ పవర్ ఆఫ్ తెలుగు అని చెప్పేసి సో ఇండియా లెవెల్లో అది కనిపిస్తూ ఉంటుంది ట్రెండింగ్లో ఏందబ్బా ఏమైందని చెప్పేసి జస్ట్ మనకి ఇక్కడ ట్యాప్ చేయగానే మన ట్వీట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట అట్లా మీరు ఏదైనా హ్యాష్ ట్యాగ్ని ట్రెండింగ్ చేయాలనుకుంటే ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను క్వశ్చన్స్ చూసుకోవాలనుకుంటున్నాను Q&A సెక్షన్ కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నేను ఏం చేస్తాను జస్ట్ నేను నా హ్యాష్ ట్యాగ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని ఉంది కదా సో దీన్ని ఇట్లా ట్యాప్ చేస్తాను ఇప్పుడు నాకు క్వశ్చన్స్ అన్ని కనిపిస్తుంటాయి ఎవరైతే నన్ను క్వశ్చన్స్ అడిగారో హ్యాష్ ట్యాగ్ యూస్ చేసి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి వాళ్ళ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ కొన్ని చాలా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి సో వీటిలో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేసి స్క్రీన్ షాట్స్ తీసి మీకు Q&A సెక్షన్ చూపిస్తూ ఉంటాను కదా ఇట్లా ఈ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంటాయి అనమాట అందుకే నేను హ్యాష్ ట్యాగ్ యూస్ చేయండి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి అంటే అన్ని క్వశ్చన్స్ నాకు ఒకేసారి కనిపిస్తూ ఉంటాయి సో దాని నుంచి నేను క్వశ్చన్స్ పిక్ చేయడం ఈజీ అవుతుంది ఎక్కువ ట్వీట్స్ వస్తే ఆ హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండింగ్లోకి వెళ్తుంది అందరు దేశమంతా ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి చూస్తూ ఉంటారు యూట్యూబ్లో ట్రెండింగ్ పేజ్ ఎలా ఉంటుందో ట్విట్టర్లో కూడా మనకి ట్రెండింగ్ పేజ్ ఉంటుంది ఇది ఓవరాల్ ట్విట్టర్ గురించి అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా ట్వీట్ చేయాలి ఎలా రీట్వీట్ చేయాలి ఎలా కామెంట్ చేయాలి ఎలా షేర్ చేయాలి ఎలా లైక్ చేయాలి ఎలా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేయాలి ఎలా ట్యాగ్ చేయాలి ఒక పర్సన్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు ఇంకా ట్విట్టర్లో ఫాలో అయిపోతే ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు యూస్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉండండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే నేను Q&A సెక్షన్ ట్విట్టర్ నుంచి పిక్ చేస్తాను చెప్పాను కదా చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఇంకా మనకి ట్విట్టర్ ఎలా యూస్ చేయాలి చాలా మంది తెలిసిపోయింది కాబట్టి చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్ని క్వశ్చన్స్ నేను పిక్ చేయలేను కొన్ని క్వశ్చన్స్ మాత్రం పిక్ చేస్తాను Q&A సెక్షన్లో ఆన్సర్స్ అయితే చెప్తాను ఏదైనా క్వశ్చన్స్ అడగండి పర్సనల్ టెక్ ఏదైనా క్వశ్చన్స్ ఎక్సెప్ట్ పాలిటిక్స్ ఏదైనా క్వశ్చన్స్ అడగండి దానికి ఏదైనా సమాధానమే చెప్తాను ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా కొన్ని అయితే పిక్ చేస్తాను వీడియోస్ లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్ అన్బాక్సింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాను దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ స్ట్రీమ్ స్టూడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ